అంతర పంటల సాగు ప్రయోజనాన్ని గుర్తించిన విజయనగరం రైతులు వాటి సాగును విస్తరిస్తున్నారు. ఇన్నాళ్లు మెట్ట పొలాల్లోనే అంతర పంటలు వేసే రైతులు ఈసారి వరిలోనూ సాగు చేశారు. అంతేకాకుండా పొలాల గట్లపై కూరగాయల సాగు చేపట్టి మంచి దిగుబడి సాధిస్తున్నారు. గట్ల పొడవున పచ్చదనంతో మెరుస్తున్న కూరగాయలు అదనపు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. ఈ విధానం బాగుందంటున్న వ్యవసాయ అధికారులు మరింత మంది రైతులను ప్రోత్సహిస్తామంటున్నారు. సాధారణంగా రైతులు వరిపొలాల గట్లను అలానే వదిలేస్తారు. వదిలేసిన గట్లపై కలుపు పెరిగి చీడిపిడలు విజృంభిస్తాయి. ఎలుకలు కూడా గట్లను ఆవాసంగా చేసుకుంటాయి. కాని ఇక్కడ చూడండి, కనుచూపు మేర విస్తరించిన పచ్చని వరిచేలు, చేల మధ్యలో అక్కడక్కడా కూరగాయల పందిళ్లు. సైనికుల మాదిరి పహారా కాస్తున్నాయి కదూ. చిక్కుడు, అనప, బీర, కాకర, సొర వంటి తీగజాతి కూరలు, కొన్నిచోట్ల బెండమొక్కల్ని సాగుచేసి వాటి మోళ్లపై బీరసాగు, ఇలా వినూత్నంగా పండిస్తూ ముందుకెళ్తున్నారు విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో వరి రైతులు. విరివి ఎక్కువగా చిన్నకమతాలు కావడం, ఒకటి రెండు కంటే ఎక్కువ పంటలు, అంతర పంటలుగా పలు పంటలు సాగుచేసే అవకాశం లేకపోవడంతో ఈ నూతన తరహా సాగుకు శ్రీకారం చుట్టారు. తద్వారా స్థలాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం, అదనపు ఆదాయం పొందడమే కాదు వరిపై సస్యరక్షణ ఖర్చుల్ని తగ్గించుకుంటున్నారు. నాకు 2 ఎకరాల భూమి ఉంది. వరుసేనే గట్లు ఖాళీ ఉన్నాయని బీర, బెండ చిక్కడి వేసాం. మా ఇంటి ఖర్చులకు పోగా మార్కెట్కి పట్టుకెళ్తాను. మాకు దానివల్ల బెనిఫిట్ ఉంది. 2 రోజులు కోసట్టు కోస్తాం, 2 మైళ్ళు అవుతాయి, లాభం ఉంది. మాకు 4 ఎకరాల భూమి ఉంది సార్. 1 ఎకరా భూమిలోనే పావులే వేస్తాం గట్లు చుట్టూ. మా ఇంట్లో ఖర్చులకి అలాగా సరిపోగా తగ్గిన 1 20 కేజీలు 15 కేజీలు ఉట్టుకెళ్తాం సార్. బజార్ ఉట్టుకెళ్తే అలాగా ఖర్చులకి అలాగ వడ్డే ఇవి అయిపోతాను సార్. మార్కెట్లో మా అక్కడ కొంతప్పుడు పెద్దగా రేటు ఎక్కువ కొనరు, అమ్మితే మాత్రం ఎక్కువ రేటుగా కేజీ లెక్క ఎక్కువ రేటుగా కొనుక్కో అమ్ముతారు. మాకు 10 రూపాయల కేజీ లెక్క పడితే ఆలు 25 రూపాయలకు 26 రూపాయలకు అమ్ముతారు సార్. ఏంటంటే ఖాళీగా ఉండకుండా గట్లు చుట్టూ అలాగా కష్టపడిన వాళ్ళు, ఇంటి ఖర్చులకి కష్టపడిన వాళ్ళు, రైతు వరం అని కష్టపడిన వాళ్ళు అని గట్లు చుట్టి వేస్తాం సార్. అవి ఇంటి ఖర్చు దాటిపోగా ఇంటి ఖర్చులు అలాగా ఉడ్డెక్కుతాయి సార్. బొబ్బిలి మండలంలోని అలజంగి, పిరిడి, మెట్టవలస, పారాది, భోజరాజపురం తదితర గ్రామాల్లోని రైతులు పొలం గట్లపై కూరగాయల సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వరి నాట్లు వేసిన తర్వాత గట్లు శుభ్రం చేసి వాటిపై విత్తనాలు చల్లుతారు. చేను పెరుగుతున్న తరుణంలో కూరగాయల పంటలు కూడా ఎదగడంతో వాటికి దన్నుగా కర్రలు పాతి పందిళ్ల తరహాలో తాత్కాలిక ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా చిక్కుడు, బీర, బెండ, అనప, కూర, అలచంద, సొర తదితర రకాలు పండిస్తున్నారు. ఇంటి అవసరాలకు వాడగా మిగిలినవి మార్కెట్లో విక్రయించి లబ్ధి పొందుతున్నారు. 3 ఎకరాలు వేసాను గొట్ల మీద. బీర, బెండ చిక్కుడు వేసామండి. మన కూర తంట ఒడ్డెక్కిపోతుంది. మన పొలంలోకి వెళ్తాను, మనకి కూర నారా దాటుద్ది. మనము కొనుక్కోవాలి కదా. మన గొట్లు ఉంటే నువ్వు సదా సిద్ధం ఏరుకోవచ్చు. కానీ పరక పోతే మన ఇంటి ఖర్చు, మన కూలి డబ్బులు అయినా వస్తాయి. వస్తే లేకపోతే లేదు, జాగ్రత్త కాసుకోవాలి. గడ్లు లేరేస్తారు. ఇంటి మట్టుకు ఒడుచుకొని బయట ఏం మిగిలితే అమ్ముకోవడానికి అనేసి వేసుకుంటున్నాను సార్. ఇంటికి చిక్కుళ్ళు, బెండ కొంచెం బీర మొక్కలు మేము 2 రోజులకోసారి 3 రోజులకోసారి కోస్తుంటాం. 6 కేజీలు 5 కేజీలు అవుతుంటే ఇంటి మట్టు కానీ చేసుకున్నాం. ఎక్కువగా ఏది లేదు. మేము కూరగాయలు బాగా రేట్లు ఉండబట్టి మేము అందుకని గొట్ల మీద వేసుకుంటున్నాం. దానివల్ల మాకు ఇంటి గట్టన ఎక్కువపోతుంది. ఇన్ని ఇంత ఇంత ఉంటే మేము అమ్ముకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వరి పొలాల గట్లపై వేసిన కూరగాయల పంటలకు అదనంగా మందులేమీ వేయడం లేదు. వరి పంటకు వేసిన ఎరువులు, పురుగుమందులే వీటికి సరిపోతాయని వివరిస్తున్నారు. పెట్టుబడుల భారం తగ్గడంతో పాటు తమకు కూరగాయలు కొనుక్కునే అవసరం తప్పిందంటున్నారు. గొట్ల మీద అంతా ఆవరంగా ఉంటుందండి. అని గొట్ల మీద వేసి మరి కూర కడుతుంది కదా, కూర అయినా కొనుక్కుంటాం కదా. కొనుక్కున్నప్పుడు మరి ఇబ్బంది ఉండదు. అంతే మరి ఇంకేం చిక్కుడు బేరేనండి, ఇంకేం బెండ అయితే అంతే మరి ఇంకేటి అయ్యాం. ఆట్ల మీద పెద్ద పానసాయం ఏమి లేదు, కానీ గొట్లు కాయదాలు అవుతాయని మన కూర కడుగుతుంది అని అంతే. ఇంక దీని మీద మార్కెట్కి ఏటొట్టుకెళ్తే 1 10 కేజీలు 5 కేజీలు పట్టుకెళ్తారు. మరి తినక ఉంటే లేకపోతే లేదు. 3 రోజులకి 2 రోజులకి ఒకసారి పెట్టుకుని వెళ్తారండి. అది గొడ్డు గోదా తిరగకుండా ఆదాయం ఉంటుంది అని అంతే. దీని మీద ఏం గొట్ల మీద పెద్ద ఆదాయం ఏది వచ్చి ఇది చిక్కుడు, బెండ, బీర ఇది 8 రోజులు అంటే 3 మాసాలు పంట అండి. ఊరితో పాటు వేసాం. ఊరికోసే వరకు ఉండదండి, వదిలేస్తుంది. వరి పొలాల గట్లపై కూరగాయల సాగు శాస్త్రీయమైనని, ఈ పంటలు వరికి రక్షక పంటగా ఉపయోగపడతాయని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. ఫలితంగా ప్రధాన పైరుకు చీడిపెడల బెడద తగ్గిందంటున్నారు. పక్క పొలాల నుంచి పురుగులను ఈ పంటలు అడ్డుకోవడం ద్వారా రక్షణ పంటలుగా ఉపయోగపడతాయంటున్నారు. దీనికి తోడు జాతీయ ఆహార భద్రతా మిషన్ కింద కంది, నూనెగింజల పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మనకి పంట మీద ప్రధాన పంట మీద వరి చేలో కానీ అదేవిధంగా లేకపోతే పత్తి మీద కానీ ఉన్నటువంటి ప్రధాన పురుగులు ఏవైతే ఉన్నాయో అవి ముందు ప్రధాన పంట కంటే గట్ల మీద ఉన్నటువంటి ఈ రెండో పంట మీద అవి ముందు అట్రాక్ట్ అయ్యి వాటి మీద ఉండడం వలన వాటికి ఏంటంటే మనం దాన్ని బట్టి ప్రధాన పొలంలో పంట తెగులు యొక్క ఉధృతి కానీ పురుగు ఉధృతిని తెలుసుకోగలని రైతుకు ఒక అవకాశం కలుగుతుంది. దాన్ని ఆధారంగా చేసుకుని పురుగు మందు కొట్టాలా కొట్టకూడదా అంటే అవి ఒక ట్రాప్, అవి ఒకటంటే మనకి ట్రాప్ క్రాప్స్ కింద ఉపయోగపడుతుంది అనమాట. రెండోది ఏంటంటే మనకు ఆ విధంగా గట్లు మీద ఈ విధంగా కూరగాయలు కానీ అదేవిధంగా మనకి అపరాలు కానీ లేకపోతే మనకి కంది కానీ వేయడం వలన రైతుకు కూడా రెండో అంటే ఆదాయంగా అంటే ఇంటికి కావాల్సినటువంటి ఈ కొంతవరకు కూరగాయలు అవసరమైన కూరగాయలు మార్కెట్ మీద ఆధారపడకుండా అదేవిధంగా ఏంటంటే కందులు కూడా ఇంటికి కావాల్సిన పప్పు దినుసులు అనేది బయట మార్కెట్ మీద ఆధారపడకుండా ఒక రెండో ఇన్కమ్ కింద ఉపయోగపడుతుంది ఉద్దేశం మీద రైతులు మనం దీన్ని ప్రోత్సహించడం జరుగుతుంది అనమాట మన వ్యవసాయ శాఖ తరఫున. కమతాల పరిమితిని దృష్టిలో ఉంచుకుని గట్లపై సాగు ద్వారా ఆర్థిక పరిపుష్టి పొందుతున్న బొబ్బిలి రైతుల సాగు విధానం మిగిలిన రైతులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.